Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP లో విలీనం అయ్యేది టీడీపీనా జనసేన? BJP మొనగాడు పార్టీ లాగానే ఉంది. లేకపోతే ఏపీలో 84% ఓట్లు వచ్చిన పార్టీ చుట్టూ ఇంత చర్చ ఎందుకు వస్తుంది? ఓవైపు 50% పైగా ఓట్లు తెచ్చుకొని 151 సీట్లతో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. ఇంకోవైపు 23 సీట్లు వచ్చినా కూడా 38% ఓట్లతో టీడీపీ కూడా పటిష్టంగానే ఉంది. ఇక సినీ గ్లామర్తో పాటు బలమైన సామాజిక వర్గం మద్దతు జనసేనకు ఉంది. పైగా ఒంటరిగా బరిలో దిగితే 7% ఓట్లు వచ్చాయి. అంటే గట్టిగా కష్టపడితే భవిష్యత్తు ఉందని పవన్కి జనం చెప్పినట్లే. అయినా కూడా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే పవన్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అంటూ ఓవైపు పుకార్లు వస్తున్నాయి. అందుకే పవన్ ఇప్పటికీ ఎక్కడా పార్టీ కమిటీలను వేయలేదని, పైగా సినిమాలు అలా చేసుకుంటూ వెళుతున్నారని కూడా అంటున్నారు. మరోవైపు 2024లో కూటమి అధికారంలో వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది అని సోము వీర్రాజు ఇప్పటికే చెప్పారు. అంతే తప్ప పవన్ సీఎం అనడం లేదు. ఇక బీజేపీ జనసేనను మొదటి నుంచి అడిగింది విలీనమే. ఆ విషయాన్ని పవనే స్వయంగా అనేక సభల్లో మీడియా మీటింగుల్లో చెప్పుకున్నారు కూడా. అమిత్ షా తన పార్టీని విలీనం చేయమన్నారని, కానీ తన కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని చేయనని పవన్ అన్నారు కూడా. కానీ చూస్తూ ఉంటే విలీనం దిశగానే ఈ కథ సాగుతోంది అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కూటములు, వాటి మధ్య సీట్ల పంపిణీ వంటి తలనొప్పులు ఎందుకు? ఒకే పార్టీగా బీజేపీ 2024 ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనట. ఇది ఇవాళ కాకపోయినా రేపైనా జరుగుతుంది అంటున్నారు. సరే, జనసేన ఎటు పొత్తుతో బీజేపీకి చాలా దగ్గరగానే ఉంది. కానీ టీడీపీ అలా కాదుగా, బలమైన విపక్షంగా ఏపీలో ఉంది. మరి బీజేపీలో ఆ పార్టీ ఎలా విలీనం అవుతుంది? అంటే చంద్రబాబే దగ్గరుండి మరీ ఆ పని చేస్తారు అని అంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే తన పార్టీని కొంత విలీనం చేస్తారని కూడా చెబుతున్నారు. అది ఎలా అంటే, తన మనుషులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా 4 ఎంపీలను బీజేపీలోకి పంపిన నాడే ఈ ప్రక్రియకు నాంది పలికారని అంటున్నారు. ఇక పొత్తులంటే మాకు కుదరవు, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే చెప్పేశారు. చంద్రబాబుకు అంత సరదాగా ఉంటే తన టీడీపీని బీజేపీలో విలీనం చేయమనండి అని ఆయన మీడియా సాక్షిగా ఎన్నోసార్లు చెప్పారు కూడా. అంటే చంద్రబాబుతో సహా అంతా పాహిమామని, బీజేపీలో చేరే రోజు రావాలని, ఒకవేళ అలా రాకపోతే సామధాన భేద దండోపాయాలతో తామే రప్పిస్తామని కమలనాథులు గట్టిగానే ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు. ఈ మాట ఎల్లో మీడియా నుంచి వస్తోంది. ఏపీలో బీజేపీ వైసీపీని నమిలి మింగేస్తుందట. ఎందుకంటే జగన్ మీద కేసులు ఉన్నాయట. అందువల్ల ఆయన జైలు పాలై ఆ పార్టీకి నాయకత్వ లోపం తలెత్తితే మొత్తానికి మొత్తం వైసీపీని బీజేపీగా మార్చేస్తుందట. ఇలా జరగాలని పసుపు పార్టీకి, దాని శ్రేయభిలాషిగా ఉన్న మీడియాకు ఒక తీరని కోరిక. కానీ ఇందులో సాధ్యాసాధ్యాలు తీసుకుంటే మొదటిది సులువుగా అయ్యేటట్లుంది. అంటే జనసేన బీజేపీతో విలీనం, రెండవది అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ అయింది. టీడీపీలో చంద్రబాబు కొడుకు తప్ప అందరినీ లాక్కునే సీన్కి స్క్రిప్ట్ రెడీ అవుతోంది. జగన్ ఆయన జైలు అన్నది చూసేసిన సినిమా. పైగా ఇప్పుడున్న స్థితిలో వైసీపీని టచ్ చేయడం కూడా కష్టమే. మొత్తానికి ఒక్క బీజేపీ చుట్టూ 3 విలీనాల కథ మాత్రం అలా తిరుగుతోంది. ఈ రాజకీయంలో ట్విస్టులు మాత్రం చాలానే ఉంటాయి.